మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 341. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమ్ ఫ్యామిలీ అంతా వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి అక్కడికి అమృత, రిత్విక్ కూడా వస్తారు. అయితే అందరూ టెన్షన్గా ఉండడం వలన రిత్విక్కి గతం గుర్తుకు వచ్చిందని అమృత చెప్పదు. రిత్విక్ కూడా వైష్ణవికి ఏం జరిగిందో అని కంగారు వలన తను కూడా ఆ విషయాన్ని పట్టించుకోడు. అందరూ కలిసి వైజాగ్ నుండి ఫ్లైట్ ద్వారా ముంబైకి చేరుకుంటారు. అయితే తరుణ్ ముందుగానే హాస్పిటల్ నేమ్ కనుక్కోవడం వలన అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. రిసెప్షన్లో వైష్ణవి నేమ్ చెప్పి ఏ ఫ్లోర్లో ఉందో కనుక్కొని అందరూ వైష్ణవి ఉన్న ఫ్లోర్ వైపుకి అడుగులు వేస్తారు. చంద్రమోహన్ గారికి అయితే ఎప్పుడెప్పుడు వైష్ణవిని చూద్దామా అని ఆశతో తొందరగా వైష్ణవి ఉన్న ఫ్లోర్కి వచ్చి వైష్ణవి ఉన్న రూమ్ దగ్గరికి చేరుకుంటారు. బయట చైర్లో కూర్చుని ఉన్న విక్రమ్ వైపు చూసి చంద్రమోహన్ గారు బాధగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ భుజంపై చెయ్యి వేయగానే ఆ స్పర్శ ఎవరితో విక్రమ్కి బాగా తెలుసు కనుక తల పైకెత్తి చంద్రమోహన్ గారిని చూడగానే విక్రమ్ కొంచెం ఎమోషనల్ అయ్యి వెంటనే చంద్రమోహన్ గారిని హగ్ చేసుకుంటాడు. విరాజ్ విక్రమ్ వైపు చూడగానే అక్కడ చాలామంది కనిపించడం వలన విరాజ్ కళ్ళు చిన్నవి చేసి వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటాడు, ఎవరు వీళ్ళంతా అని. విక్రమ్ చంద్రమోహన్ గారిని హగ్ చేసుకుని డాడీ అని పిలవడం వినగానే వీళ్ళంతా విక్రమ్ ఫ్యామిలీ మెంబర్సా, చాలామంది ఉన్నారు, నిజంగా విక్రమ్ అదృష్టం చేసుకున్నాడు, అందుకే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని అనుకోగానే తను తన చిన్నప్పటి నుండి తన జీవితంలో ఎవరూ లేకపోవడం గుర్తుకు వచ్చి బాధగా అనిపించగానే వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేసుకుని ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. నా లైఫ్లో నా చిన్నప్పటి నుండి ఎవరూ లేకపోయినా నువ్వు ఒక్కదానివే ఉంటే చాలు అని అనుకున్నాను వైషు, కానీ చివరికి ఆ దేవుడికి నన్ను ఒంటరిగా ఉండిచ్చాలని అనిపించినట్టుంది, అందుకే నిన్ను కూడా నా నుండి దూరం చేశాడు అని బాధగా అనుకోగానే వెంటనే విరాజ్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. వాటిని తుడుచుకుంటుండగా విక్రమ్ మాటలు విని నెమ్మదిగా విక్రమ్ దగ్గరికి అడుగులు వేసి వచ్చి విక్రమ్ పక్కన నుంచుని ఉంటాడు. ఇప్పుడు వైషుకి ఎలా ఉందిరా, నువ్వు చెప్పిన దగ్గర నుండి నా మనసంతా గందరగోళంగా ఉంది, ఎప్పుడెప్పుడు నా బంగారు తల్లిని చూద్దామా అని ఎంత టెన్షన్గా ఇక్కడికి వచ్చానో తెలుసా అని చంద్రమోహన్ గారు కన్నీళ్లు పెట్టుకుంటుంటే విరాజ్ చంద్రమోహన్ గారి మాటలు వింటూ ఈయనకి వైష్ణవి అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఇంత బాధపడుతున్నారు అని చంద్రమోహన్ గారి వైపు చూస్తూ ఉంటాడు విరాజ్. విక్రమ్ చంద్రమోహన్ గారిని దూరం జరిపి ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాడీ, రేపు మార్నింగ్ కల్లా స్పృహ వస్తుందని చెప్పారు అని అనగానే చంద్రమోహన్ గారు వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుని నిజంగానా, నా తల్లికి రేపు స్పృహ వస్తుందా, నువ్వు వైష్యుకి సీరియస్గా ఉంది అని చెప్పగానే చాలా భయం వేసిందిరా, ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అని చెబుతారు చంద్రమోహన్ గారు. వెంటనే రాజేశ్వరి వచ్చి బాబు విక్రమ్ అని అనగానే విక్రమ్ ఫేస్ని పక్కకి తిప్పేసుకుంటాడు. అది చూసిన విరాజ్ కనుబొమ్మలు ముడుచుకోగానే ఇదేంటి, ఈమె ఎవరు, ఎందుకు విక్రమ్ని పలకరించగానే విక్రమ్ ఫేస్ని పక్కకి తిప్పుకున్నాడు. అర్థం కాక విక్రమ్ని రాజేశ్వరిని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు విరాజ్. ఇంకా నాపై కోపం పోలేదా విక్రమ్ అని రాజేశ్వరి గారు అంటుంటే డాడీ నాకు ఎవరితోటి మాట్లాడాలని లేదు అని అనగాడి, చూడండి వాడు మీ ఎదురుగానే కన్న తల్లిని పట్టుకుని ఎలా అంటున్నాడో అని అనగానే విరాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాట్, ఈమె విక్రమ్ మదరా, మరదేంటి విక్రమ్ ఈమె వైపు కూడా చూడడం లేదు అని అనుమానంగా చూస్తాడు. చంద్రమోహన్ గారు రాజేశ్వరి వైపు సీరియస్గా చూసి, నువ్వు చేసిన పనుల వల్లే ఇంతవరకు తెచ్చుకున్నావు, ఇది హాస్పిటల్, ఇక్కడ గొడవ చెయ్యకు అని అనగానే రాజేశ్వరి ఏం చేసిందో అర్థం కాక విరాజ్ అనుమానంగా రాజేశ్వరి వైపు చూస్తూ ఉంటాడు.
తర్వాత తరుణ్ ప్రియ విక్రమ్ దగ్గరికి రాగానే ప్రియ వెంటనే విక్రమ్ని హగ్ చేసుకుని అన్నయ్య ఇప్పుడు వదినకి ఎలా ఉంది నాకు చాలా భయంగా ఉంది వదిన హెల్త్ ఇప్పుడు ఓకే కదా అని ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్రియ తలపై చెయ్యి వేసి ఇప్పుడు వదినకి బాగుందిరా నువ్వు ఇలా ఏడవకు అని విక్రమ్ చెప్పగానే ప్రియ విక్రమ్ని వదిలి దూరం జరుగుతుంది తరుణ్ విక్రమ్ వైపు చూసి చాలా భయం వేసింది బావా సిస్టర్కి ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా అనిపించింది ఇదిగో ఈ ప్రియ అయితే వైజాగ్ దగ్గర నుండి సిస్టర్కి ఎలా ఉందా అని ఫ్లైట్ మొత్తం ఏడుస్తూనే ఉంది అని చెప్పగానే విరాస్ ఒకసారి తరుణ్ వైపు ప్రియ వైపు చూస్తాడు ఈ అమ్మాయి విక్రమ్ని అన్నయ్య అని పిలుస్తుంది అంటే విక్రమ్ సిస్టరా కానీ విక్రమ్కి అక్క మాత్రమే ఉంది కదా అందులోనూ ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది మరి ఈ అమ్మాయి ఎవరు ఇతను బావా అని అంటున్నాడు ఏమో వీళ్ళందరినీ విక్రమ్ పరిచయం చేస్తేనే కానీ నాకు తెలియదు అని అనుకుంటాడు విరాస్ మనసులో విక్రమ్ వాళ్ళందరి వైపు చూసి ఇప్పుడు వైష్ణవికి బాగానే ఉంది మీరు కంగారు పడకండి రేపు మార్నింగ్లోగా స్పృహ వస్తుంది అని చెప్పారు డాక్టర్ అని అనగానే అప్పటి వరకు వెనుక ఉన్న రామ్మూర్తికి ఆ మాటలు వినగానే ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారిపోతాయి రామ్మూర్తి ఫేస్లో అయితే విరాస్ విక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గమనిస్తూ ఉండగా విక్రమ్ చెప్పిన మాటలకి రామ్మూర్తి ఫేస్ సీరియస్గా మారడం చూసి విరాస్ కనుబొమ్మలు ముడుస్తూ రామ్మూర్తి వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు రామ్మూర్తి వాళ్ళందరి నుండి కొంచెం దూరంగా వెళ్ళి తన చేతితో అక్కడే ఉన్న గోడకి గట్టిగా కొట్టి ఛా నేను ఈ వైష్ణవి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి ఎంత సంతోషించాను కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ నా ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి అయినా ఏమైంది నువ్వు చావుని జయించినా కూడా నేను ఇక్కడే ఉన్నాను కదా కంగారు పడకు అని ఒక విషపు నవ్వు నవ్వుతాడు రామ్మూర్తి అయితే దూరం నుండి విరాస్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు అసలు ఎవరితను వైష్ణవికి బాగుంది అని విక్రమ్ చెప్పగానే ఎందుకు ఇతని ఫేస్ అంతా సీరియస్గా అయింది నేనే అలా ఆలోచిస్తున్నానా లేకపోతే అని దూరంగా ఉన్న రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటాడు విరాస్ ఇంతలో వెనుక నుండి రిత్విక్ కోపంగా విక్రమాదిత్య దగ్గరికి వచ్చి అసలు నువ్వు వైష్ణవిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు విక్రమాదిత్య అని కోపంగా అనగానే విక్రమ్ షాక్గా రిత్విక్ వైపు చూస్తాడు రామ్మూర్తిని గమనిస్తున్న విరాస్ చూపు కూడా రిత్విక్ వైపు పడుతుంది వెంటనే అమృత వెనుక నుండి వచ్చి రిత్విక్ భుజంపై చెయ్యి వేసి రిత్విక్ అని పిలుస్తుంటే నువ్వు ఆగు అమృత అని చెప్పి విక్రమ్ వైపు చూస్తూ తనని బాధ పెట్టడానికే పెళ్లి చేసుకున్నావా అని కోపంగా అంటాడు రిత్విక్ అది విన్న విరాస్ పిడికిలి బిగుసుకుంటే విక్రమ్ మాత్రం మనసులో ఇదేంటి రిత్విక్ వైష్ణవి గురించి ఇంత ఎమోషనల్ అవుతున్నాడు మొన్నటి వరకు తన ఫేస్ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు ఇప్పుడేంటి నన్ను ఇలా నిలదీస్తున్నాడు అని అనుకుంటూ రిత్విక్ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అయితే వైష్ణవి రిత్విక్తో మాట్లాడిన విషయం విక్రమ్కి తెలియదు నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి విక్రమాదిత్య ఇప్పుడు వైష్ణవి ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే కదా అని కోపంగా అడగగానే వెంటనే చంద్రమోహన్ గారు ముందుకు వచ్చి అవును విక్రమ్ అసలు వైషు ఎందుకు హాస్పిటల్లో ఉంది ఎందుకు తనకి అంత సీరియస్ అయ్యింది అని అనగానే విక్రమ్కి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే షాక్లో ఉండిపోతాడు మరి వైష్ణవి సూసైడ్ అటెంప్ట్ చేసిందని అక్కడున్న విక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెబుతాడా మరి విక్రమ్ ఏం చెప్తాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీని ఫాలో అవుతుండండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి